అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్పల్లి. నమస్కారం బాలకోటి గారు. నమస్తే చీని గారు. సార్, ఎలా ఉంది పరిస్థితి? చూస్తూ ఉంటే అంటే ఫేస్ ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలో చూసినా కూడా, లేదా టీవీలో చూసినా కూడా పరిస్థితి చాలా అతలాకుతలంగా ఉంది. ఇప్పటివరకు గత 200 ఏళ్ళ చరిత్రలో ఇటువంటి వర్షాలు కనిపించినట్లేదు. మొత్తం అన్ని వాగులు వంకలు పొర్లుతున్నాయి, పొంగి పొర్లుతున్నాయి. ప్రజలకు చాలా వరకు మిగతా వాళ్ళతో సంబంధాలు సత్సంబంధం అంటే రోడ్డు ద్వారా కానీ మిగతా చోట్ల సంబంధాలు తెగిపోయినట్టుగా ఉంది. ఇలా ఉంది అమరావతి పరిస్థితి ఏంటి, విజయవాడ పరిస్థితి ఏంటి, గుంటూరు పరిస్థితి ఏంటి, ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి, అధికార పక్ష పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 వరకు 4 వరకు జనాల్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. హోంమంత్రి అనిత గారి ఇంటికి కూడా నీట్ వచ్చాయని చెప్పేసి వింటున్నాము. ఎలా ఏంటి సిచ్యువేషన్, మీ విశ్లేషణ చెప్పండి సార్. మీరు అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పండి. చెన్నీ గారు నమస్కారం. నమస్కారం సార్. కనీ విని ఎరుగని ఒక మహావిషాదం. బెజవాడ గజగజ బెజవాడ గజగజ మొత్తం చూడండి, బెజవాడ మహానగరం ఇలా మొత్తం నీటిమయమే, మొత్తం నీటిమయమే. బెజవాడ విలవిల ఉడమేరు పంజ, దాదాపు 8 అడుగులు ఎత్తున నగరం అంతా నీరు. ఓ 15 డివిజన్ల మొత్తం కూడా ఈ బుడమేరు ముంపుకు గురైంది. 24 కాలనీల్లో మొత్తం నీళ్ళే. దాదాపు 2,50,000 మంది ప్రజలు కూడా నిర్వాసితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యం ఇస్తూ 73 ఏళ్ల వయసులో ఈ ముంపులో కూడా ఆయన ఓట్లేసుకొని బలగాలను అంటబెట్టుకొని అర్ధరాత్రి కూడా ప్రయాణించి ధైర్యం చెప్తున్నాడు. ఆహారం, మంచినీరు, త్రాగునీరు మొత్తం ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పర్యవేక్షిస్తుండు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముంపులోకి వరద నీటి బాధితులను పరామర్శిస్తున్నారో మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది బాధ్యత పడి నడుమల లోతు నీళ్ళల్లో వాళ్ళు పర్యటిస్తున్నారు. విషయం ఏంటంటే, సీని గారు 1998లో మా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో దేవినేని వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వార్త జర్నలిస్ట్గా ఆయన పక్కనే తిరుగుతూ అప్పుడు చూసా ఇటువంటి ఒక వరదని. దానికి మించి ఉంది మొత్తం. ఇప్పుడు నాది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం కంచించారల, నా ఊరికి అన్ని గ్రామాలతో కనెక్టివిటీ తెగిపోయింది. ఈ ఊరుకు ఆ ఊరు ఉంటమే తప్ప ఒక ఊరు వాళ్ళు ఇంకొక ఊరికి వచ్చే పరిస్థితి లేదు. కోవిడ్లోనన్నా వచ్చారేమో కానీ మొత్తం వాగులు వంకలు చుట్టుముట్టేసినాయి. కొద్దిగా భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కరెంటు లేకుండా చాలా ఇబ్బందిగానే ఉంది. కాస్త కూస్తే విసులుబాటు ఉండోళ్ళు, కాస్త బిల్డింగ్లు ఉండోళ్ళు ఏమన్నా కాస్త ఇబ్బంది లేకుండా ఉండాలేమో కానీ దాదాపుగా ప్రజలందరూ కూడా నీటిలోనే నానుతున్న పరిస్థితి. ఇది ఒక విపత్కరమైన పరిస్థితి. దీనికి ఎవరిని మనం బాధ్యులను చేయలేం సీనియర్ గారు, ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి కోపిస్తే ఎలా ఉంటుందనేది ఈరోజే కాదు, అన్ని నగరాలు చూస్తున్నది. ఇప్పుడు చెన్నైలో వరదలు వచ్చిన సందర్భం ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే గజగజలాడుతుంది. ముంబైలో వచ్చింది, అలాగనే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, పెదవాడ మహానగరంలో వచ్చింది, అమరావతిలో కూడా పంట పొలాలకు నీరు వచ్చింది. ఎందుకంటే ఇదే కృష్ణా రివర్ బెల్ట్ పక్కన, కృష్ణా గుంటూరు జిల్లాలు కృష్ణా రివర్ బెల్ట్కి ఆనుకుంటే నదీ తీర ప్రాంతాలు కాబట్టి ఎగువన నీళ్లు వదిలేస్తున్నారు, కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, రాష్ట్రంలో ఉన్న వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొరులుతున్నాయి, కట్టెలు తెగిపోతున్నాయి. ఏముంది గండి తెగిపోతే, ఒక చెరువుకి కానీ ఒక ఏటికి కానీ గండి తెగిపోతే ఏముంటుంది చేయండి గారు? ఆ చెరువులో ఉన్న నీళ్ళంతా కూడా ఊరి మీద పట్టమే కదా. ఇది పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నంలో చాలా ధైర్యంగానే జరుగుతుంది. ఇది దాదాపు నాకు తెలిసి అయితే 2-3 రోజులు కుదుట పట్టడానికి సమయం పడుతుంది. ఆల్రెడీ పంట నష్టాలని ఎస్టిమేషన్ చేస్తున్నారు, వరద బాధితులకి ఆహారం గట్రా చేస్తున్నారు. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి మిత్రుల నుంచి, అన్న ఇంకేం రాలేదు అన్నానని. నేను హెల్ప్ లైన్లు పెడుతున్నాను, ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, వాళ్ళు నాకు పంపిస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నాను ప్రభుత్వ అధికారులకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ.
మెసేజ్ పెడుతున్నాను, రాత్రి నుంచి నేను ఆ పనిలోనే ఉన్నాను. కాకపోతే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగిందంటే కోడొచ్చి. ఈ వైసీపీ సోషల్ మీడియా, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులు అమరావతికి నీళ్ళు వచ్చినాయి, అమరావతికి నీళ్ళు వచ్చినాయి, అమరావతికి నీళ్ళు వచ్చినాయి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని చెప్పేస్తానని. ఈ తప్పుడు ప్రచారం ఏంటంటే, అమరావతి మునిగిపోతే మునిగిపోదా, ఏ మునగకూడదా, హైదరాబాద్కే దిక్కులేదు కదా, హైదరాబాదే మునిగిపోయిన సందర్భం ఉంది కదా, చెన్నై మునిగిపోయింది కదా, బాంబే మునిగిపోయింది కదా, నగరాలే మునిగిపోతుంది కదా, గజ ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందండి, అమరావతి ఏంటి, అమరావతి మునిగిపోవటం ఏంటండి. ఈ యదవ ప్రచారాలు చేసుకుంటూ దీని మీద రాజకీయం చేస్తూ మహా దుర్మార్గం. ఏ తాడేపల్లి కొంప ఏమైనా ఉంటుందా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కొంప ఉంటుందా ఏంటి, విశాఖపట్నం ఉద్యుత్ తుఫానికి అతలా కుతలం కల ప్రకృతి ప్రకోపిస్తే. అందుకని రాజకీయ ప్రయోజనాలు చేస్తున్నారు. ఇంతకు శీను గారు నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ 2 రోజుల నుంచి, ఎక్కడ ఆయన ఆచూకీ లేదు, పేరు లేదు, ఆయన స్టేట్మెంట్ లేదు, వాళ్ళ నాయకులకి కనీసం సహాయ చర్యలు కలమని చెప్పేసి అనే ఒక మాట కూడా లేదేంటి, అంటే ఏమైపోయారు? వాళ్ళ ఓటర్లు వేరే ఉన్నారు కదా సార్, వాళ్ళు ఇక్కడ వరదల్లో లేరేమో వాళ్ళ ఓటర్లంతా. పైగా ఆయన బెంగళూరులో, బెంగళూరులో ఉన్నారా? విదేశాలకు వెళ్తా ఉంటున్నారు కదా, మరి ఆ పనిలో ఉన్నారు మరి, లేదా కడప ప్యాలెస్లో ఉన్నారో తెలియదు. మరి ఆయనకి ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయిగా, ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు కదా. అందుకని ఇప్పుడు శ్రీని గారు ఆపద వచ్చినప్పుడే పాలకుడు అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే అది కొత్త కదా సార్, ఆయన హుదూద్ వచ్చినప్పుడు రాలేదు, తిత్లీ వచ్చినప్పుడు రాలేదు, ఆ 2 తుఫాన్లు అయిపోయిన తర్వాత జనాలు గెలిపించారు కదా. సో కాబట్టి ఇప్పుడు కూడా ఆయన రారు, జనాలు తెలుసుకోవాలి ఆ విషయం. ఇప్పుడు మీకు ఆ కోవిడ్ మహమ్మారి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటికి రాలా, ఎక్కడికి రాకుండా ఏం చేసిందంటే బ్లీచింగ్ బ్లీచింగ్ చల్లుకొని పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని అని చెప్పింది. ఇట్ కమ్స్ అండ్ గోస్ అన్నారు కదా, వస్తుంది పోతుంది అన్నారు కదా కోవిడ్. అలాగనే ఉంటుంది. కానీ చూడండి, ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు మనం ఎందుకు మనం చెప్పుకోగలుగుతున్నాం, ఎందుకోండి సార్, వరద నీటిలో చంద్రబాబు నాయుడు గారు ఆ బోటుల్లో 73 సంవత్సరాల వయసు కలిగి ఆయన కూడా తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్ఆర్సీలకు ధైర్యం చెప్తూ, చూడండి సార్ విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు, బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా, ఆహారం నీటి కోసం వారు పడే బాధలు వర్ణనాతీతం, అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోనే కేంద్రంగా సీఎం సమీక్ష, రాత్రి ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదండి, కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాడు, బస్సులోనే ఉన్నాడు, అక్కడే కూర్చొని సమీక్ష చేస్తున్నాడు, ఏది ఎప్పుడు ఎలా తీసుకుంటున్నారండో. అటు హోం మంత్రిత్వ శాఖ అమిత్ షాతో మాట్లాడాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశాడు, అక్కడి నుంచి కొన్ని బలగాలను తెప్పించాడు, కొన్ని బోట్లను తెప్పించాడు, 7 హెలికాప్టర్లను తెప్పించాడు, అంతా కూడా సర్వసన్నద్ధం చేసుకున్నాడు. ఒక విషయం ఏంటంటే గొప్ప విషయం, ఇంత కుప్పత్తు జరిగినా కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు సీని గారు. నాకు తెలిసి దాదాపుగా రాష్ట్రంలో ఈ వరదలు కానీ వాటికి కానీ అజాగ్రత్తగా ఉండి కొట్టుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు 10 మంది 11 మంది ఉంటారు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఇళ్లలో ఆస్తి నష్టం జరిగింది, ఇళ్ళకి ఎప్పుడైతే 10 అడుగులు ఎత్తున నేలలో వచ్చిందో కింద ఫ్లోర్లో వాళ్ళ టీవీలు ఫ్రిడ్జులు మంచాలు వాళ్ళ వంట సామాగ్రి అంతా కూడా నీటిమయం అయిపోయింది. అంటే ఫుడ్ ఇదైతే పెట్టుకుంటారు కదా ఆర్థిక సార్, రైసు పప్పు ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అవన్నీ వర్షం తడిచిపోయిన అవన్నీ తర్వాత నాశనం అయిపోతాయి. అవన్నీ నీటిపాలు అయిపోయినాయి. ఆస్తి పరంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబాల పరంగా నష్టం జరిగింది. తర్వాత కూడా ప్రభుత్వం వీటన్నింటిని కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 3 4 రోజులు ఈ నగరం కుదుటపడుతుంది. ప్రధానంగా ఏంటంటే కృష్ణా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ యొక్క ఈ వర్షాలకి లేదా ఈ ముంపుకి పెద్ద ఎత్తున గురైంది. ముఖ్యంగా ఏంటంటే బుడమేరు కట్ట కనుక తెక్కపోతే గజవాడకి అంత నష్టం వచ్చేది కాదు. ఈ బుడమేరు కట్ట తెగటం మూలానే ఆ ప్రమాదం వచ్చింది. తర్వాత కూడా ఏంటంటే గతంలో కూడా చాలా సార్లు బుడమేరు ముంపు పెదవాడుకు ఉంటుందని మేము పదే 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 ఇప్పుడు మేము జర్నలిస్టుగా రాస్తూనే ఉంటాం, నాయకులు చెప్తూనే ఉంటాం, కానీ మరి దానికి కూడా శాశ్వతమైన పరిష్కారం కనుక కనిపెట్టి ఉన్నట్టయితే, దానికి పరిష్కారం చూసినట్టయితే బాగుండేది. ఇంకో మాట ఏంటంటే ఆ కృష్ణలంక సీతమారిపేట అవి కూడా ఏంటంటే ఆ కృష్ణానదికి
ఆ కరకట్ట వాల్ ఈ మధ్య అంతకుముందు చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశాడు, అది కాస్త బిగించడం మూలాన కృష్ణలంక వాసులు రోడ్డు మీదకి రాకుండా కాస్త ఇబ్బంది పడకుండా ఉండిపోయారు. లేకపోతే చాలా భీభత్సం జరిగిపోయేది. ఎందుకంటే కృష్ణారావు బెల్ట్లో ఇప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక వాసులు రోడ్డు మీదకి వస్తూనే ఉంటుంటారు. ఏదేమైనా సరే ఈ యొక్క ఇబ్బందికరమైన ఈ వాతావరణం, అంటే దీని గురించి మనం ఎంత మాట్లాడినా ఏముంటుంది సీనియర్ గారు, ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. చేతనైతే ప్రతిపక్ష పార్టీ కూడా మరి ముఖ్యమంత్రిగా ఇదేళ్ళు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హాస్పిటల్కైతే నాకు కనిపించకుండా ఆయన అడ్రస్సే లేదు, కనీసం ఉలుకు లేదు పలుకు లేదు, మరి మనిషో రాయో కూడా అర్థం కావట్లా, మరి ఎక్కడ అసలు వైసీపీ శ్రేణులు ఎక్కడ కనిపించట్లేదండి. కాస్త కూస్త జనసేన, తెలుగుదేశం పార్టీ, కొద్ది భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలు కాస్త రోడ్ల మీదకు వచ్చి ప్రజలను చేరదీసి సహాయ సహకారాలు చేస్తున్నారు. తప్పనిసరి ఈ ప్రమాదం నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలను ఒడ్డునేస్తుంది, మాకు విశ్వాసం ఉంది. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని వీళ్ళందరూ కూడా నష్టపరిహారాలు అందాలి, పంట నష్టం అందాలి, కుదుటపడాలి. కుదుటపడాలంటే 3-4 రోజులు పడుతుంది మొత్తం. ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడుతున్నాను, మాకు ఎన్ఎస్పి కాలువలో వాగులు రావటం వలన ఇళ్లలో పాములు వచ్చేస్తుంది. నేను రాత్రి కూడా 3-4 పాములని నేను కర్ర తీసుకొని పక్కకు జరిపాను. మరీ చంపాల్సిన పని మాత్రం ఏముంటుంది అని చెప్పేసి అయ్యే బోతాయి. ఇప్పుడు ఇందని చంపుతాం కూర్చొని చేపల రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, పిల్లలందరూ చేపలు పట్టుకుంటున్నారు ఏంటి. ఆ విధంగా కనెక్టివిటీ దగ్గర తెగిపోయింది. చాలా గ్రామాల నుంచి నా ఫోన్లు వేరే ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఒక విధమైన అంటే యుద్ధంతో పోల్చేంత ఒక భయానక బీభత్సం అనమాట. నీరు అసలు బయటికి వెళ్ళినోడు వస్తాడో లేదో తెలియట్లా, పనికి వెళ్ళినోడు ఎక్కడో అయిపోయాడు, భర్త ఎక్కడ ఉన్నాడు, భార్య ఎక్కడ ఉంది, ఫోనుల్లో ఛార్జింగ్ లేవు, నెట్ లేదు, కరెంటు లేదు. చాలా గ్రామాల్లో ఒక 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 చాలా విషాదకరమైన వాతావరణం ఉంది. ఏదైనా సరే ఈ విషాదం నుంచి బెజవాడ మహానగరం కోలుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ దిశగా పెద్ద ఎత్తున వెంట వెంటనే కూడా చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఇది మళ్ళీ కుదుటపడేంత వరకు చంద్రబాబు నాయుడు గారు విశ్రమించడు, ఏమో మరి వేరే పని కూడా పెట్టుకోడు. విశాఖపట్నంలో ఎట్టయితే హుద్దుద్ తుఫానుకి ఆయన కష్టపడిపోయి తిరిగి మళ్ళీ విశాఖపట్నాన్ని ఎలాగైతే మళ్ళీ నిలబెట్టగలిగాడు, ఇది ఎలా జరుగుతుంది. చాలా గొప్ప విషయం, ఆనందకరమైన ఆనందపడాల్సిన విషయం ఏంటంటే మృతులు లేకపోకుండా ప్రాణ నష్టం జరగకపోకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది సీనియర్ గారు. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఈ విపత్తు నుంచి ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని ఆశిద్దాము. ఎందుకంటే ఎవరు మీరు చెప్పినట్టు చాలా మంచి ఒక ఒక మంచి ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఖచ్చితంగా అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పటికైతే తక్షణ అవసర పరంగా వాళ్ళకి నీరు తర్వాత ఆహారం వాళ్ళకి అందించాలనేసి అందరూ త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.